బాపట్ల నియోజకవర్గంలో జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆనందోత్సాహాలతో కోలాహలంగా జరుగుతోంది. ఈరోజు బాపట్ల పట్టణంలోని 16వ వార్డు భీమవారిపాలెంలో ఉప సభాపతి కోన రఘుపతి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రూపాంతరం చెందుతుందని చెప్తుంది. అంటే అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా, ఒక విద్యా కేంద్రంగా ఉన్నటువంటి బాపట్లకి రేపు మెడికల్ కాలేజీ పెద్ద ఆసుపత్రి స్టార్ట్ అయ్యాక ఒక వైద్య కేంద్రంగా కూడా రూపాంతరించారు. వైద్య కేంద్రంగా విద్యా కేంద్రంగా ఉన్నాక ఒక పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు. కాకినాడ పేరు ఏంటంటే పెన్షనర్స్కి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతంగా దాన్ని చెప్పుకుంటారు. ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవటానికి అన్ని రకాల చదువులు, ఆరోగ్యరీత్యా చూపించుకోవడానికి అన్ని రకాల ఆసుపత్రులు ఉన్నటువంటి ప్రాంతంగా కాకినాడ చెప్తారు. వాతావరణ పరంగా కూడా పెద్దవాళ్ళకి ఏంటంటే అనువైనటువంటి ప్రాంతం. సముద్రం కానీ ఆస్తమా లాంటి ఇబ్బందులు పడే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక మంచి భవిష్యత్తు గల బాపట్లుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ బాపట్లని తీర్చిదిద్దడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం.